మద్యం ధరలు ఎందుకు పెంచామంటే మద్యం తాగడం మానేస్తారు అని పెంచామని చెప్పి నాడు వైసీపీ వారు చెప్పడం జరిగింది అంటే ఈ మద్యం కొత్తగా పాలసీ తీసుకొచ్చి అంటే మద్య నిషేధం చేస్తానన్న వ్యక్తులు కొత్తగా మద్యం పాలసీ తీసుకొచ్చి వాళ్ళే మద్యం అమ్ముతూ వాళ్ళే తయారు చేస్తూ ఈరోజు ప్రజలను నమ్మించే విధంగా మద్యం రేట్లు పెంచాం తాగితే తాగండి లేకపోతే మానేయండి ఎక్కువ రేటు పెట్టడం వల్ల తాగరు సో మద్యం సేల్స్ తగ్గుతాయని చెప్పారు ఈరోజు ఐదు సంవత్సరాలు అయింది మద్యం మీద అప్పులు కూడా తెచ్చేసాడు అంటే మద్యం మీద ఇంచుమించు నలభై యాభై వేల కోట్లు అప్పు తెచ్చేసాడు అంటే భవిష్యత్తు ఆదాయం భవిష్యత్తులో కూడా మద్యం మీద వచ్చే ఆదాయం కాస్త అప్పులకి వెళ్తుంది అన్నమాట అప్పులకి జమ అవుతూ ఉంటుంది సో భవిష్యత్తుకి సంబంధించిన అప్పులు కూడా చేసేసాడు సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మద్యం పాలసీ మీద ప్రజలకు చేసిన న్యాయం ఏంటి నిజంగా మహిళలకు న్యాయం చేయడా అన్యాయం చేసాడా చెప్పండి జగన్మోహన్ రెడ్డి మహిళా ద్రోహిగా మిగిలిపోతాడు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మద్యం వ్యాపారం ఏరులై పారిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల వారీగా నేను మద్య నిషేధం చేస్తానని చెప్పి అప్పటి మద్యపాన నియంత్రణ కమిటీ యొక్క అధ్యక్షుడు ఉన్నాడు లక్ష్మీరెడ్డి అని ఆయన అతనికి ఒక కుర్చీ ఇచ్చిండు కూర్చొని పెట్టిండు మూసుకొని కూర్చొని అన్నాడు సంవత్సరం చూసిండు వరివరి వరి వీడు దుర్మార్గుడ్ర అని చెప్పి ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయింది ఆయన లక్ష్మీరెడ్డి గారు మద్యపాన నిషేధం అని చెప్తే నేను వచ్చినాను ఇదేంది మద్య వ్యాపారం ముఖ్యమంత్రి చేసుకుంటున్నాడు ఇది దుర్మార్గం అని చెప్పి లక్ష్మీరెడ్డి గారు ప్రకాశం జిల్లా ఆయన ఆయన మద్య నియంత్ర కమిటీ చైర్మన్ అని చూడు అంటే కుక్కకు బిస్కెట్లు వేసినట్టు నెలకు ఒక మూడు లక్షలు ఐదు లక్షలు బారేస్తే వాడు కుక్కలాగా మొరగతుంటాడు అని చెప్పి మద్య నియంత్రణ కమిటీ చైర్మన్ అనమాట ఆయన సంవత్సరం తర్వాత ఆయన ఏంటంటే చెక్ వీడు చేసే దుర్మార్గమైన పని చేశాడు అయితే మనం తెలుసుకోవాలిందంటే గతంలో చంద్రబాబు నాయుడు పిరుగులో మద్యం వ్యాపారం అన్ని రకాల బ్రాండ్లు ఉన్నాయి ఎంత అమ్మారు సేల్స్ ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పద్నాలుగు నుంచి పొందుతుంది దాకా డెబ్భై ఐదు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్ల మద్యం వ్యాపారం మాత్రమే జరిగింది అప్పట్లో ఐదు సంవత్సరాలకి అంటే దాంట్లో దాదాపుగా ప్రభుత్వానికి వచ్చిందంతా డిస్టల్ రిస్క్ పోయిందంతా చూసుకోవాలి దీంట్లో మనము ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం కానీ వేసుకోగలిగితే లేదు ఒక థర్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేసుకున్నా కూడా ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయము దాదాపుగా ఒక యాభై వేల కోట్ల మించి ఉండదు మిగతా అదంతా ట్రాన్స్పోర్టేషను కమిషన్లు ఇట్లన్నిటికి పోయి ఉంటుంది అంటే సంవత్సరానికి యావరేజ్ని తీసుకున్న ఒక పదివేల కోట్లు కూడా వచ్చి ఉండదు ఇక్కడ నేనంటుండేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం బాగా అర్థం చేసుకోవాలి దశలవారీగా మద్యపాన నిషేధం అని చేస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి ఈ దగాకోరు ఈ అబద్ధాల పుండాకోరు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒక్క ఫైనాన్షియల్ ఇయర్లోని ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు మద్యం వ్యాపారం చేసిండు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి కరోనా సంవత్సరంలో కూడా దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయలు మద్యం వ్యాపారం చేశాడు ఆ మద్యం షాపులుగా ఫస్ట్ ఫస్ట్ కరోనా తర్వాత మద్యం షాపే తీసాడుగా కాపలా పెట్టాడు షాపులు కాడ భావి భారత పౌరులను తీర్చిదిద్దేటటువంటి ఉపాధ్యాయులకు డ్యూటీ చేసినటువంటి పరమ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇరవై ఐదు వేల కోట్ల మద్యం వ్యాపారం చేసిండు ఇరవై రెండు ఇరవై మూడుకి వచ్చేసరికి ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల మద్యం వ్యాపారం చేసిండు తర్వాత ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చేసరికి ముప్పై వేల కోట్ల రూపాయల మద్యం వ్యాపారం చేసిండు ఓవరాలుగా లక్ష ఇరవై నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల మద్యం వ్యాపారం చేసి పేద ప్రజల రక్త మాంసాలను తాకిన రక్త పిశాసి ఈ జగనాసురుడు ఎవడగా చెప్తావురా నీతులు నువ్వు ఇలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా ఇలాంటి రెండోది గతంలో వివిధ కంపెనీలు డిస్టిలరీలు కానీ ఇప్పుడు ఈ మద్య మద్యం మొత్తం తయారు చేస్తుంది ప్రభుత్వం ప్రభుత్వమే తయారు చేసి ప్రభుత్వమే అమ్మేసి ప్రభుత్వానికేమో ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలా లిక్కర్ స్మగ్లింగ్ ఎవరు అంటే పక్క రాష్ట్రాలు తమిళనాడు కర్ణాటక తమిళనాడు కాడికి మద్యం రేట్లు ఎక్కువ పెంచి అక్కడి నుంచి కూడా స్మగ్లింగ్ టెట్రా ప్యాకెట్లు పడతాయి మీరు అక్కడి అనంతపురం జిల్లా కర్నూలు జిల్లా తుంగభద్ర నదికి మొత్తం రోజు టెట్రా ప్యాకెట్లు వస్తుంటాయి అట్లా కొంత అంటే టెట్రా ప్యాకెట్లు అంటే ఎలా ఉంటాయి అరవై రూపాయలు ఉంటాయి చిన్న ప్యాకెట్లు అయితే ఇచ్చి వ్యాపారం చేసుకోవటం ఇది అధికారికంగా ఎంత అనధికారికంగా ఎంతో ఎవడుకు తెలుసు అంటే అనాధికారికంగా మళ్ళీ ఎలా ఉంటుంది అనాధికారికంగా అంటే ఇప్పుడు ఒక డిస్టిలరీ ఉంది ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేస్తుంది లెక్క ఎలా చూపిస్తారు పురంధరేశ్వరి గారు ఒక షాపులో లక్ష రూపాయలు కమ్మి ఉంటే ఏడు వందల రూపాయలు బిల్లు రాశారంట అంటే డైరెక్ట్ డిస్టిలరీస్ నుంచి షాపుల్లో పెట్టి అమ్మేసుకొని డబ్బులు ఎత్తుకోబోట బిల్లు లేదు కదా బిల్లు లేదు బిల్లు లేదు కదా బిల్లు రాసినే ప్రభుత్వం లెక్కలో లక్ష అది కూడా లక్షన్నర కోట్లన్నీ మిగిలి ఇప్పుడు ఈ బొక్కలన్నీ తీయొచ్చు సుబ్బు గారు ప్రభుత్వం మారితే నేను అంటున్నా కదా చంద్రబాబు నాయుడు చేయాల్సిన ఉన్న మొట్టమొదటి పని ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ బేవరేజ్ కార్పొరేషన్ ఎండి ఎవరైతే ఉన్నాడో వాణ్ణి ఇమ్మీడియట్లుగా నార్కోటిక్ డ్రగ్ కింద అరెస్ట్ చేసి బొక్కలు అయ్యాలి వాడిని నాలుగు పీకితే ఎవడెవడ కాడ ఎంత కొన్నో ఈలు అనుకుంటారు మాకు ఎవరు చూడలేదులే మమ్మల్ని ఎవరు పట్టుకోలేదులే అని శాటిలైట్ ఒకటి ఉంది పైన తిరుగుతుంది అంతరిక్షంలో అంతర్జాలం తిరుగుతుంది జిఎస్టీ అధికారులు ఉంటారు ఈ జిఎస్టీ అధికారులు కానీ ఎంటర్ అయినరనుకో తర్వాత ప్రొడక్షన్ సీట్ ఉంటుంది ప్రొడక్షన్ సీట్ అనేది ఒక ఫ్యాక్టరీలో ఉంటుంది తర్వాత నీకు నేను చెప్పనా ఎలా దొరకతారో కూడా నేను చెప్తాను వాళ్ళు ఇంకా నేను చెప్పినా తప్పించుకోలేరులే వీళ్ళకి సప్లయర్స్ ఉంటారు ఏది ఎక్కడి నుంచి సప్లై వస్తుంది షుగర్ ప్లాంట్లు ఉంటాయి కదా సుబ్బు గారు అక్కడి నుంచి వస్తుంది ఇత్తనాలి ఎంత కొన్నారు లీటర్లు కొనరు మెయిన్ ప్రోడక్ట్ అదే కదా దాంట్లో ట్వంటీ ఫైవ్ పెడతావా ఫిఫ్టీ పెడతావా డెబ్బై ఐదు పెడతావా అనేది మిగతా కలరింగ్ ఏజెంట్లు కదా ఎక్కడానికి మెయిన్ ఏంటి ఈతనాలు ఈతనాలు ఎక్కడి నుంచి వస్తుంది మొలాల శిస్సు నుంచి వస్తుంది మొలాల శిస్సు ఎక్కడ తయారవుతుంది షుగర్ క్రేన్ నుంచి వస్తుంది ఈ షుగర్ క్రేన్ ఎక్కడ చక్కెర తయారు చేసేలో భాగంగా అన్ని షుగర్ ప్లాంట్లకు వస్తాయి ఈ ఈతనాలు ఎవడెవడో సప్లై చేశాడు ఎన్ని లక్షల లీటర్లు వీళ్ళకి సప్లై చేశారో ఆ సప్లై చేయని పట్టుకున్నాం అనుకో ఇవాళ దోల తీరిపోద్ది సింపుల్ లాజిక్ చెప్పా ఈతనాలు ఏడాది ఇక్కడైతే కొనాలిగా ఈతనాలు రోడ్డు మీద ఊపుకుంటూ వస్తుంది మహారాష్ట్ర నుంచి కాబట్టి ఆ ఈతనాలు ఎన్ని లక్షల లీటర్లు కొన్నారు అనేది పట్టుకున్నామంటే అంత అవుట్పుట్ చూపించాలి కదా సుబ్బు గారు ఆడ దొరికిపోతారు డిస్టలరీస్ వాళ్ళందరూ అందువల్ల ఏంటంటే ఈ గంజాయి ఉంది కదా ఎవరు జూనియర్ జగన్ ఎవరు జూనియర్ జగన్ ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడు కదా వాడ ఆధ్వర్యంలోనే పదిహేను వేల ఎకరాలు గంజాయి పంట ఆ లాగంగా ధ్వంసం చేస్తే ఒరే మా పంట ధ్వంసం చేస్తాం తెల్లారి ట్రాన్స్ఫర్ చేసి ఏపీఐసీసీ కుంభం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేర్పా ఆయన కుంభకోణం జరిగి దాంట్లో కూడా ఇరుక్కున్నాడు కదా మన లవంగం అన్న అందువల్ల ఏంటంటే నేను అంటుండేదన్నది తెలుసుకోమని చెప్తుండ చంద్రబాబు నాయుడు పిరులోనేమో డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగి ఉంటే జగన్మోహన్ రెడ్డిలో అధికారికంగా లక్ష ఇరవై ఐదు వేల కోట్ల వ్యాపారం చేసిండుగా అంటే ఎవరు మంచోడు ఎవరు చెడ్డోడు నాసిరకమైన బ్రాండ్లు పెట్టి ఎన్ని తాలిబొట్లు దించాడని నేను అడుగుతుండ రెండోది ఎన్ని లక్షల మందికి తాగించి వాళ్ళ లివర్లు కిడ్నీలు నాశనం చేసినవని నేను అడుగుతుండ తర్వాత ఎన్ని వేల కుటుంబాలని ఈదులు పాలు చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతుండ ఎంతమందిని అనారోగ్యానికి గురి చేసి హైదరాబాదు నిమ్షు అపోలోలో ఈడి దుర్మార్గమైన బ్రాండ్ల వల్ల లేవర్లో కిడ్నీలు జడిపై ఎన్ని కుటుంబాలు అప్పులు పాలు అయిపోయినాయి నేను అడుగుతుండ తర్వాత తాగించారు తూగించారు పండబెట్టేశారు తర్వాత దశల వారిగా మద్యపాన నిషేధం అని చెప్పి అక్కా చెల్లెమ్మల్ని తాలిబొట్లు దించినటువంటి దుర్మార్గుడు కదా అందువల్ల ఈ జే బ్రాండ్లు ఈ జే గ్యాంగ్ చేసిన పని ఈ జగనాసుర పాలనకి అంత ముందు వజ్రాయుధం లాంటి ప్రజాస్వామ్యంలో ఓటనే ఆయుధం మీ చేతిలో ఉంది కాబట్టి ఈ అసత్యాలు చెప్పి తన అవసరం కోసం ముఖ్యమంత్రి పదవి కానీ ప్రజల కోసం కాదు కాబట్టి ఈ జగనాసురుణ్ణి గద్దె దింపాల్సిందిగా ప్రతి ఒక్క తెలుగువారికి చదువుకున్న వారికి విఘ్నులకి మేధావులకి కులం చూడొద్దు మతం చూడొద్దు ఈ జగనాసుర పాలనకి అంతం పలకమని తెలుగు ఓటున్న ప్రతి తెలుగు ప్రజలకి చేతులు జోడించి వేడుకుంటున్నాను